వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం రోజు శాంతినగర్ లో జరిగే కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక్, ఎస్పీ సీతారాం నాయక్, రిటైర్డ్ జడ్జి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తదితర అంశాలపై చర్చిస్తారని తెలిపారు. ఆధ్వర్యంలో అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీ వెసిగా ఈరోజు ఎన్నికల ప్రజాస్వామ్యం యువత బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపట్టాము. ఈరోజు ఐజ మండలం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కూడా ఈరోజు ఓటు విలువ అనేది ఇక్కడ నడిగడ ప్రాంతంలో చాలా మందికి తెలియదు. అందుకొరకు ఈరోజు జై నడిగడ యువత ఒక మంచి కార్యక్రమం చేపట్టే తరుణంలో ఈరోజు ఓటు చైతన్య సరస్ అని చెప్పి ఈరోజు శాంతినగర్లో చేయడం జరిగింది. ఈరోజు ఓటు విలువ అనేది ఈరోజు అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు మనకు ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా ఉండే విధంగా ఈరోజు మనకు తెచ్చిండు. అందుకొరకు ఈరోజు ఓటు విలువను ఈరోజు ప్రజలకు ఈరోజు జై నడిగడ యువతకు తెలియజేయడానికి ఈరోజు అల్లంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, రిటైర్మెంట్ జడ్జి అందరూ వస్తున్నారు కాబట్టి ఓటు చైతన్య సరస్కి పెద్ద విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తున్నటువంటిది వ్యవస్థ ప్రజల్లో ఓటు హక్కు గురించి తెలియజేయడానికి మరియు దాని విలువ దాని గురించి అవగాహన చేయడానికి ఐజ మండలంలోని అంబేద్కర్ చౌక్లో ఉన్నాం. మరి జై నడిగడ్డ యువత మొదటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అందరినీ చైతన్యపరుస్తూ ఈ యొక్క నడిగడ్డ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం అంబేద్కర్ చౌక్లో ఉన్నాం. మరి ఈరోజు వారి కార్యక్రమాలు ఏమున్నాయి వారి ద్వారా తెలుసుకుందాం. జై నడిగడ్డ యువత అనే సంస్థ ఐజ మండలంతో అలాగే నడిగడ్డలో కూడా ప్రతి గ్రామాన కంపెనీలు వేసుకుంటూ ఓటుకు నోటు ఓటుకు మద్యం అనే అంశం పైన ప్రతి గ్రామంలో గ్రామాన్ని తిరిగి మా నడిగడ్డ యువత అవేర్నెస్ తీసుకొస్తుంది. ఇక ముందు కూడా ప్రతి గ్రామానికి తిరిగి నడిగడ్డలో ఏ ఊరు కూడా డబ్బుకి మద్యానికి అమ్ముడు పోనట్టు బానిసగా అన్నట్టు అవేర్నెస్ తెచ్చి రాబోయే రోజుల్లో మన గ్రామాలు భావితరాలుగా మారి చైతన్యం తీసుకొస్తామని కోరుకుంటా. ఎందుకు ప్రారంభించారు? ఐజ మండలం నుంచి ఈరోజు దాదాపు 21 తుఫాన్లలో 150 బైకులతోటి ఆ మీటింగ్ కూడా అటెండ్ కావడం జరుగుతుంది. అటెండ్ అయిన తర్వాత అక్కడ ఏదైతే మేము నిర్ణయించుకుంటామో ఓటుకు నోటు ఓటుకు మద్యమనే అంశాలను ఎలా నియంత్రించాలని ఈరోజు అక్కడ మేమంతా చర్చించుకొని అక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథుల ద్వారా వాళ్ళ సలహాలు తీసుకొని దీన్ని ప్రతి గ్రామంలో కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి, మళ్ళీ ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అంశం పైన కూడా డిస్కషన్ చేసి మళ్ళీ ఎలాంటి వ్యక్తులకు మన ఓటు వేయాలనే అంశం పైన కూడా పూర్తి అవగాహన పంచుకొని ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అవేర్నెస్ తీసుకురావడానికి రేపటి నుంచి ముందుకి జై నడిగడ్డకి తెలడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ దీని ఈరోజు దానికి సంబంధించి కూడా ఒక పోస్టర్ పాంప్లెట్ కూడా రిలీజ్ చేస్తున్నాం. దీన్ని మొత్తం మీద రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుకు నోటు మద్యం ఖచ్చితంగా నియంత్రించే దిశగా జై నడిగడ్డ యువత ముందుకు పోవాలని దృఢ నిశ్చయంతో ఉందని మళ్ళీ దీన్ని ముందుకు సాగిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. జై నడిగడ్డ యువత ఎందుకు స్థాపించడం జరిగిందంటే మళ్ళీ దశాబ్దాల కాలం నుండి మన నడిగడ్డ ప్రాంతం అభివృద్ధిలో చాలా వెనుకబడిపోతుంది. దీనికి కారణాలు ఏంటని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిపాలనే అన్ని రంగాలు వెనుకబడడానికి కారణమని తెలుసుకున్న తర్వాత డాక్టర్ బీసీ కమిషన్ అంజనేయులు గౌడ్ గారు జై నడిగడ్డ యువతను స్థాపించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ అన్ని రంగాల్లో వెనుకబడడానికి రాజకీయమే కారణమని అనుకున్న తర్వాత మేము ఇంతకుముందే గతంలోనే చాలా సామాజిక అంశాలపైన ఇక్కడ ప్రవేశపెట్టాల్సినటువంటి సంక్షేమ పథకాలపైన అభివృద్ధి కార్యక్రమాలపైన మేము చాలా అవగాహన సదస్సులు చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ రాజకీయంగా మార్పు చెందాలంటే
ఫస్ట్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగాలనే ఉద్దేశంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుకు నోటు, ఓటుకు మద్యము అనే అంశాన్ని మనం నియంత్రించాలనే ఉద్దేశంతో ఈరోజు అల్లంపూర్ నియోజకవర్గ బైజ్గా శాంతినగర్లోనే ఈరోజు ఎన్నికలు, ప్రజాస్వామ్యం, యువత పాత్ర అనే అంశం పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు, అదేవిధంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు కూడా రావడం జరుగుతుంది. మన దీనికి అందరు కూడా మన అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్ని మండలాల నుంచి మన జైనర్గడ్డ యువత కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు సభ్యులందరూ కూడా దీనికి రావడం జరుగుతుంది.